స్వామియే శ్రీ శరణయ్యప్ప. ఈరోజు మన వీడియోలో మహిషి సంహారం ఎలా జరిగింది, చిన్న వయసులోనే అయ్యప్ప స్వామి వారు పులిపాలు ఎలా తీసుకొచ్చారు అనేది డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు అర్థం కావాలంటే మా హరివం ఛానల్లో ఉన్న హరిహర తనయ అనే వీడియోని చూడండి. మహిషి తనకున్న 3 వారాల గర్భంతో దేవతలందరినీ ముప్పు తిప్పులు పెట్టించేస్తుంది. తనకున్న 3 వారాలు ఏంటి? మొదటిది, తనకు మరణం అంటూ సంభవిస్తే ఆ శివకేశవుడికి జన్మించిన వాడితోనే ఉండాలి. 2, తన శరీర రోమాల నుండి తాను ఎంతమంది అయితే కోరుకుంటుందో అంతమంది రాక్షసులు పుట్టుకురావాలి. 3, తనకు మరణం అంటూ ఉంటే అది భూలోకంలోనే జరగాలి. ఈ 3 వారాల గర్భంతో మహిషి పెట్టే బాధలు భరించలేక దేవతలంతా కూడా దేవేంద్రునితో కలిసి ఆ పరమేశ్వరుడికి మొరపెట్టుకుంటారు. వారి మొర అలగించిన పరమేశ్వరుడు అయ్యప్ప స్వామి వారిని భూలోకంలో జన్మించమని ఆజ్ఞాపిస్తారు. తన తండ్రి మాట ప్రకారం అయ్యప్ప స్వామి కేరళలో సంతానం లేక ఇబ్బంది పడుతున్న పందల రాజుకి ఒక బాలుని రూపంలో కనిపిస్తారు. ఆ బాలుణ్ణి భగవంతుని వరప్రసాదంగా భావించిన పందల రాజు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. కొన్నాళ్ళకి పందల రాజుకి మరొక కుమారుడు జన్మిస్తాడు. అయ్యప్ప స్వామి ఉంటే తన కుమారుడు రాజు కాలేడు అనే దురుద్దేశంతో పందలరాజు భార్య తనకు ఆరోగ్యం బాగాలేదు అని, అది నయం కావాలి అంటే పులిపాలు కావాలి అని అంటారు. ఇది తెలుసుకున్న అయ్యప్ప స్వామి వారు పులిపాలు కోసం తన విల్లములు ధరించి అడవులకు పయనమవుతారు. దారిలో దేవేంద్రుడు ప్రత్యక్షమై స్వామివారి జన్మ రహస్యాన్ని వివరిస్తారు. ఇదే సమయంలో దత్తాత్రేయ స్వామివారు లీలాదేవి అమ్మవారి శాపం కారణంగా మహిషముగా మారి కామవాంఛలకు లోపడ్డ మహిషిని భూలోకంలో ఉన్న అళుదా నదికి తీసుకువస్తారు. ఇప్పుడు మహిషి సంహారం కోసం అయ్యప్ప స్వామి వారు అళుదా నదికి చేరుకుంటారు. ఆ పసిబాలుడు నన్నేం చేస్తాడులే అనే అహంకారంతో యుద్ధానికి సిద్ధమవుతుంది మహిషి. కానీ అక్కడ ఉన్నది ఎవరు? ఆ శివకేశవులకే జన్మించిన మహాశాస్త్ర అవతారం శ్రీ అయ్యప్ప స్వామివారు. ఆ స్వామివారు మహిషిని ఎత్తి గిరగిరా తిప్పి అళుదా నది తీరంలోకి విసిరేస్తారు. అప్పుడు మహిషి నుండి శాప విమోచనం చెందిన లీలాదేవి గారు ప్రత్యక్షమయ్యి స్వామిని వివాహం చేసుకోమని కోరుకుంటుంది. అందుకు స్వామివారు, నేను ఈ జన్మలో నిత్య బ్రహ్మచారినై సకల లోకానికి రక్షకుడై ఉంటాను. నా కొండకు ఎప్పుడైతే కన్యస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని మాటేస్తారు. అప్పటి వరకు కూడా నీవు మాళిగాపురత్తముగా పూజలు అందుకుంటావు అని లీలాదేవి అమ్మవారికి వరమిస్తారు స్వామివారు. మహిషి సంహారం జరిగిన ఆనందంలో ఆ దేవేంద్రుడే పులిగా మారి అయ్యప్ప స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకుని పందల రాజ్యానికి తీసుకువెళ్తాడు. అందుకే భక్తులంతా కూడా పులిపాడు తెమ్మంటే పులి ఎక్కి వచ్చాడు అయ్యప్ప అని భక్తులంతా పాటలు పాడుకుంటూ ఉంటారు. ఆ అయ్యప్ప స్వామి వారి చల్లని చూపు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా హరివం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప.